సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో మైనారిటీ కోఆప్షన్ మెంబర్లుగా ఆసిఫ్ ఖాన్ మరియు కెరు నిసాల్ ఎన్నికయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ జాకిర్ హుస్సేన్, మహమ్మద్ గౌస్, ఎండి అజీజ్, ఎండి సాజిద్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఆజ్ హమారే దుబ్బాక మున్సిపల్ కార్పొరేషన్ మే హమారే ఎమ్మెల్యే రామలింగ రెడ్డి సాహబ్ కే జరియే సే हम दोनों को अरुण निशा बेगम और हमारे को जो सो ऑप्शन का हमारे को मौका दे चुके हैं. मैं हमारे ख़ास तौर पे हमारे एमएलए साहब को जो सो शुक्र अदा करते हुए और हमारे जितने भी काउंसलर हैं उन सब लोगों का शुक्र अदा करता हूं, क्योंकि आज तेलंगाना गवर्नमेंट आने के बाद हमारे सीएम साहब केसीआर साहब जो है सो हर मज़हब के लिए उन्होंने अच्छा होना बोल के हर मज़हब के लिए जो है सो उन्होंने फिक्रमंद से जो है सो पूरे हर जिसमें भी हर एक किस्म के आना उनके जो है सो हर एक मज़हब को मौका दे रहे हैं. उनके मौका को हम जो है सो हमारे पब्लिक में जा कर के हमारे जो गवर्नमेंट तेलंगाना गवर्नमेंट जो भी हमारे हर एक किस्म के मज़हब के लिए जो भी हमारे ये निकाल रही मदद कर रही है उसको हम जो है सो हमारे भाई बहनों के अंदर लेके जा कर के जो है सो हमारे तेलंगाना गवर्नमेंट और मजबूत करने में हमारी मदद रहेंगे इंशाल्लाह. जो भी यहाँ तक जो म्यूनसिपल के जो हम लोग को ऑप्शन जो दिए, हम हमारे जितने भी हिंदू मुस्लिम भाई सब के जितने भी हम मसले रहते उस मसले को हम हमारे हिस्सा हम जो है सो हम कोशिश करेंगे कि उनको इंसाफ दिलाने का. और जो सो निजंगा तेलंगाना राष्ट्र प्रभुत्व तरह अन्नी कुल मतलब అతీతంగా అందరు ఎదగాలని చెప్పేసి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మన కల్వకుంట చంద్రశేఖరరావు గారు మరియు దుబ్బాక ముద్దుబిడ్డ ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు ప్రత్యేకంగా మా ఇద్దరికి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకొని ఈరోజు మున్సిపాల్లో మాకు సీటీచి కూర్చుండి పెట్టినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఆరోగ్యపరంగా ఇవాళ లేనందుకు మేము బాధపడుతున్నాం, కానీ మేము ఆయనే సలహాల మేరకు మేము నడుచుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి మన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళి మన పార్టీ తెలంగాణ పార్టీని ఇంకా మా వంతు సాయంగా మేము కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను తీసుకెళ్ళి ప్రజలకు మేము కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలుసుకుంటున్నాం.